అనంతపురం జిల్లా హిందూపురం పట్టణాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తొలుత మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని పలు రికార్డులు తనిఖీ చేశారు. ప్రతి ఏడాది ఆదాయం ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాలపై ఆరా తీశారు. ప్రధానంగా వివిధ రకాల పన్నులు వసూలు చేస్తూ తాగునీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన నిర్మాణ దశలో ఉన్న కూరగాయల మార్కెట్ భవనాన్ని పరిశీలించారు. కూరగాయల మార్కెట్ భవన నిర్మాణానికి నిధులు ఎంతవరకు మంజూరయ్యాయి, ప్రస్తుతం ఎంత బ్యాలెన్స్ ఉంది అన్న విషయాలు తెలుసుకుంటూ త్వరగా కూరగాయలు భవన నిర్మాణం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో సంపూర్ణ పారిశుద్ధ్య ప్రక్రియకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రతినిత్యం వీధుల శుభ్రతతో పాటు నివాస ప్రాంతాల చెత్త చెదారం వీధుల్లో అక్కడక్కడా ఏర్పాటు చేసిన చెత్త కుండీలు సక్రమమైన పద్ధతిలో ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విధంగా తాగునీరు పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అన్ని ప్రాంతాలకు తాగునీరు సరఫరా అయ్యే విధంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. మున్సిపాలిటీలో వివిధ రకాల పన్నులు వసూలు చేయడానికి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 15 రోజుల్లోపు నిర్మాణ దశల్లో ఉన్న కూరగాయల మార్కెట్ భవనాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ ఏరియాని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్, తర్వాత శానిటేషన్, ఈ ముఖ్యంగా ఈ మూడు అంశాలని ఎలా ఇంప్రూవ్ చేయాలి దీని మీద దృష్టి పెట్టి ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఆఫీసర్స్ తర్వాత ఇంజనీర్స్తో డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. సుమారుగా 80% పాపులేషన్కి ఇక్కడ ఉన్న 170,000 సుమారుగా జనాభాకి 80%కి ఇప్పుడు డోర్ టు డోర్ హౌస్ కనెక్షన్స్ ఉన్నాయి, ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకా 20%కి బై ట్యాంకర్ సప్లై చేయడం జరుగుతుంది. అది ఒక ముఖ్యమైన సమస్య ఉంది. ఆ సమస్యని ఎలా పరిష్కరించాలి దీని గురించి డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది. కొన్ని శాంక్షన్స్ అవసరం ఉంది, అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్తో డిస్కస్ చేసి ఏ విధంగా ప్రభుత్వం నుంచి ఎక్స్ట్రా బడ్జెట్ శాంక్షన్ తీసుకొని ఎలా చేయాలి అది దీని గురించి ఇప్పుడు డిసిషన్ తీసుకుంటాము. దీని తర్వాత శానిటేషన్ సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పర్ డే అట్లీస్ట్ 2 times అన్ని మెయిన్ రోడ్స్, మెయిన్ పాయింట్స్ దగ్గర శానిటేషన్ క్లియర్గా జరగాలి. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ కూడా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయడానికి అవసరం ఉంది. ఎక్కడైనా కలెక్షన్ పాయింట్స్ నుంచి ప్రతిరోజు ఈ చెత్త సేకరణ చేయట్లేదు, అక్కడ కలెక్షన్ చేసి వెంటనే అక్కడ నుంచి తీయాలి. కొంతమంది హాకర్స్ ఫుడ్ ఐటమ్స్ సెల్ చేసేవాళ్ళు, ఎగ్, చికెన్ ఇటువంటి ఐటమ్స్ సెల్ చేసే వాళ్ళు డస్ట్బిన్స్ వాడట్లేదు. వాళ్ళు రోడ్డు మీదనే అంత చెత్త పెట్టుకున్నారు. దీనివల్ల కొద్దిగా ఈ స్మెల్ రావడం ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంది. వీళ్ళని కూడా ఈరోజే నోటీసెస్ ఇచ్చేసి వీళ్ళు డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి దీని తర్వాతనే బిజినెస్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సమస్యల మీద మా దృష్టి ఉంది. మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూని ఎలా ఇంక్రీజ్ చేయాలి దీని గురించి కూడా ఈరోజు డీటెయిల్గా డిస్కషన్ చేసి పాత ఏరియర్స్ వాటర్ ట్యాంక్స్, మున్సిపల్ హౌస్ ట్యాంక్స్ కలెక్షన్ ఇవన్నీ ఎలా కంప్లీట్ చేయాలి, బై ఫిబ్రవరి మంత్ వరకు ఎటువంటి ఏరియర్స్ ఉండకూడదు, ఆ దిశలో ఆ డైరెక్షన్లో ప్రయత్నిస్తాం సార్. ఇటు పట్టణవాసులకి వ్యాపారస్తులకి ప్రధాన సమస్యగా మారింది కూరగాయల మార్కెట్ సార్. ఎప్పటిలోగా ఇది పునః ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఈ బ్లాక్ గురించి ఇప్పుడు కొన్ని గుడ్ విల్ అమౌంట్ కాంట్రాక్ట్ ఏమైనా పేమెంట్ చేయాల్సిందో అది సమ్ ఫైనాన్షియల్ క్రంచ్ వల్ల కొద్దిగా పెండెన్సీ ఉంది. అది త్వరలోనే మేము క్లియర్ చేసి ఇంకా ఈ పేమెంట్ క్లియర్ అయిన వెంటనే 15 రోజులు ఈ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఏబీసీ అన్ని బ్లాక్స్ ఆపరేషన్కి వస్తాయి.